అందరికీ నమస్తకారం. మన తోని దేవరకొండ అని ఉన్నాడు. కొండానా చిన్న కొండ, కానీ పెద్ద కొండ అయినవే. తుఫాకి పట్టినవి ఇఫు నువ్వు. అదేందన్నా ఎండాకాలంలో సౌత్ ఫండ్ గా చేస్తున్నావు? ఎండాకాలంలో అట్లా కుదిరిందన్న, ఏం చేయాలి అంటే కూల్ కూల్ చేసి పడేద్దామని. అంటే ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు పండగ. ఇది గమ్ గమ్ గణేష్ అని ఉన్నది, అందులో చూస్తేనేమో ఎట్లున్నది డమ 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 గుద్దుడు ఉన్నది. గమ్ గమ్ కు డమ డమకు సంబంధమే లేదు. సో డమడమ గణేష్ అని పిలుదామా? అదే కదా, మనుషులను గొట్టుడు లేఫేసుడు ఇదంతా. లేదు, అంటే యాక్చువల్లీ క్రైమ్ కామెడీ, ఒక ఫన్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది సినిమాలు అంతా అట్లా. ఇప్పుడు మీరు స్వామిరారా చూసిరా, స్వామిరారా, రన్ రాజా రన్, అట్లాంటి క్యారెక్టర్లు చాలా చాలా మంది ఉంటారు సినిమాల్లో. అందరికీ సూపర్బ్ క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి, మంచి స్టోరీ ఉంటుంది. అంటే డైరెక్ట్ స్కానింగ్ నువ్వే చేసినావయ్యింది? నేను లేదు. మరి మొత్తం అట్లా చేస్తున్నావు డైరెక్ట్ స్కానింగ్? అంత టాలెంట్ లేదు. శెట్టి ఉదయ్ ఉన్నాడు కదా, ఏం శెట్టి, బొమ్మ శెట్టా? బొమ్మ శెట్టి ఉదయ్ అన్న పెద్దోడో చిన్నోడో? చిన్నోడే. చిన్నోడే కదా, ఫస్ట్ ఫస్టే కదా బోనియా ఫస్ట్. నమ్మకం ఎట్లా వచ్చింది? మరి మంచిగా చెప్పిండు కదా, మంచిగా చెప్పిండు. చెప్పినట్టే అంతకన్నా మంచిగా తీసిండు. మంచిగా తీసిండు. గుడ్డరీలో ఆయనలో ఒక వింత కామెడీ ఉంటుంది స్టైల్, అది మన జబర్దస్త్ చెప్తే బాగుంటుంది. ఇమ్ము హాయ్. అదే ఇమ్ము నేను చూడంగానే అది ఇది అంటా అని అంటారు కదా, కొండలు అంటారు, గుట్టలు అంటారు. నేను కూడా జబర్దస్త్ లో చిన్న పేరు ఉంటుంది, కొండలు అంటారు. నేను కూడా కొండ, నువ్వు కూడా కొండ. నా కొండ వేరే, ఆనకొండ కాదు వెనక కొండ. అట్లా పాపం మంచిగానే ఎంత మేకప్ వేసినా కుదరదు అన్నట్టు ఎట్లున్నాడో అట్లే ఉంటాడు. ఇక ఎందుకు తీయగ, ఎంత వేసినా మారదు కదా పాపం. బాడీ షేనింగ్ మస్తు చేస్తారు కానీ నిన్ను నవ్వించడానికే కదండి అందరిని. సో అంటే మస్తు ఏమి ఉండదులే, కానీ మనకు చెప్పే చేస్తారు కదా. సో ఇంకా నన్ను నేనే చేసుకుంటాను ఇంకా జనాలు నవ్వించడానికి. అవును, ఇదే ఆర్టిస్టులు అంటే గిరేశుడే మన మీద మనం. నేను కూడా అప్పుడప్పుడు సంత ఫన్లో అనుకుంటున్నాను, నాకు కూడా ఈ ఫన్లు మూసుకుంటే అబ్బా నేను కూడా వీరో లెక్క అయితేనేమో. ఇది ఒక్కటి సందు అంటే మనకు మనం అనుకుంటాం గానే కొంచెము ఈ దౌడ కొంచెం ఇటు పక్కకుంటే బాగుండు, లేకుంటే ముక్కు. నేను అనుకుంటాను కొంచెం హెయిర్ ఉంటే బాగుండు. నేను కూడా హీరో మెటీరియల్ అనుకుంటా. అప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ ఫుల్ హెయిర్ ఉండే, బక్క ఉండే. జబర్దస్త్ వచ్చాక స్కిట్స్ ఆలోచించి ఆలోచించి హెయిర్ అంతా రైటింగ్ చేసి చేసి హెయిర్ మెస్ ఫుడ్ బాగా పడ్డది అన్నట్టు ఫేక్. అవును, చాలాసార్లు చెప్పిన, అరే డయట్ అంటే ఏదో ఉట్టి వెజిటేబుల్స్ తినడం కాదురా, జస్ట్ ఆయిల్ కొంచెం తక్కువ చేసి, ఉప్పు కారాలు కొంచెం తక్కువ చేయరా. బాగా కాలిన ఆయిల్ తింటట్టుండు, డీప్ ఫ్రైల్ తింటున్నా. అలాగే ఉండదన్న, నార్మలే మనం షూటింగ్స్లో ఏం పెడతారా అదే తింటాం, కాదు కొంచెం ఎక్కువ తింటాం కొంచెం. ఇప్పుడు కాంపిటీషన్ అనగానే ఒకరికొకరు కాంపిటీషన్ కదా, మన రౌడీ గుండె గారితో మాట్లాడకపోతే ఫీలింగ్ అవుతారు మళ్ళా. రౌడీ రవిడిగుండె కదా చూస్తే అందులో ఇంత ఎలుము ఇట్లా అనిపించినవు, మళ్ళా కోసిన మాడికి ఆ పచ్చ లెక్క సన్నమైనవి సన్నమద్దు. వాడికి బేసిక్ గా వాడికి నార్మల్ తెలుగే అర్థం కాదు, నీ తెలుగు అసలు అర్థం కాదన్న వాడికి. నా తెలుగు అర్థం చేసుకోవాలంటే తెగులు రావాలి. నా తెలుగు ఒక 60% అర్థమవుతుంది, మనోడి తెలుగు 20%, మీది ఇంకా అసలు మైనస్ 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 లోకి వెళ్ళిపోతాడు. వానికి వేరే భాష లాగా అనిపిస్తుంది. పైగా పక్క ఫోన్ ఆ సీటు ఖాళీ ఉన్నది, ఎవరినన్నా చెవులో గోకుదామంటే అది కూడా లేదు, ఆమెకి అసలుకే రాదు. ఎక్కడ తోలిచ్చినావు హీరోయిన్ ని హిందీలో మాట్లాడి? ఎక్కడ తోలిచ్చినావు హీరోయిన్? హీరోయిన్ ఎక్కడ? వేర్ ఫ్రమ్? వేర్ ఇస్ షీ? ఫ్రమ్ బాంబే. ముంబై కరెక్ట్కే, ఇప్పుడే ఉన్నది, పట్నంలోనే ఉంది కదా. ప్రజెంట్ వేర్ తెలియదు, 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 తెలుసు నాకు, తెలియదు మేనేజర్కి తెలుసు. ఎవరు అన్నట్టే ఉంటుండే,
యావర్ని చూస్తే ఇది బిగ్ బాస్ తర్వాత మొత్తం బిగ్ స్క్రీన్లకు వచ్చేసినావు. అవును. ఎట్లా అందులో లొల్లి చూసే నీకు రౌడీ గుండె గాడిచ్చిండ్రా? లేదు, ఈ బాస్ ఫైట్స్ చూసి డిడ్ దే గివ్ యు దిస్ క్యారెక్టర్ ముందు నేను చూసాను ది మూవీ. ఎక్కువ సీరియల్లలో పెళ్లి కొడుకు అదే ఉంటుండే కదా. అవును, అది క్యారెక్టర్. అందులో పెళ్లి కొడుకు, ఇంట్లో దొంగ కొడుకు. దొంగ కొడుకు, దొంగనా కొడుకు. అదే బుడ్డరీలో చూసిందే మీరు ఇద్దరు ఒకరు పక్కకు ఒకరు ఉన్నారు సినిమా మొత్తం ఇద్దరు. ఎవరైనా అవులవ్ చెప్పాలంటే ఎడమ షేకో కుడి షేకో ఇట్లా కోసుకుంటారు, ఇక్కడ కోసుకుంటారు. ఒక మాక్సిమం లెఫ్ట్ హ్యాండ్ కి ఒక ఫోర్ ఇన్ గానీ ఒక ఫోర్ గాని గానీ ఫస్ట్ ఎడ చూడాలంటే చెయ్యి చూడొద్దు వాస్తుకు, ఇది చూడాలి. ఈ భాగం చూస్తే ఎన్ని ఎన్ని గీతలు ఉన్నాయి, ఎన్ని గీతలు ఉన్నాయి, లేకుంటే ఎవరి పేరు అన్న రాసుకుంటారా, ఈడుంటుండే. దీన్ని మించి నువ్వు ఈ తొడ ఈ జబ్బ కాకుండా మెడకేసుకున్నావు. అవును, అది టాటూ అయినా టాటూ నాకు చూడైతే వీరోయిన్ అడిగినప్పుడు ఏమో అమ్మ పద్ధతిగా లోడే ఈడు వేసుకున్నాడు చూడ అనిపించింది. ఇమ్ము అడిగిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. అందరి పేర్లు, అది నీ పేరు కూడా వేసుకున్న దాంట్లో. అదే, ఎవరికి శయన భాష రాదు కాబట్టి అట్లా కవరింగ్ అది అంతే. అది శయననేనా లేకుంటే ఇంకేదన్నా? ఆ భాష కూడా తెలియదు మనకు, కొరియన్ కావచ్చు, జాపనీస్ కావచ్చు, చైనీస్ ఏదన్నా కావచ్చు. ఒక స్టాంప్, రబ్బర్ స్టాంప్ తెచ్చి గుద్దుకున్నాడు అంతే. అంతే, రోజు ఈ మెడ మీద ఇట్లా చేయి పెడితేనే కేకలు పడతాయి. కానీ నువ్వేమో స్టాంపే వేసినావు ఈసారి ఏకంగా. అదే ఇక్కడ మనం ఇక్కడ తొడలు మెడలు ఎప్పుడైనా హీటే అంటే అంతే కదా. బాలయ్య బాబు తొడ కొట్టిండు అనుకో, హీటు. ఇప్పుడు మెడ మీద నువ్వు టాటూ వేసినావు అంటే అది వీరోకే వచ్చిందా లేకుంటే డైరెక్టర్కి వచ్చిందా? డైరెక్టరే మొత్తం, నేను డైరెక్టర్ చెప్పిన మాటనే వింటా. అంటే అద్వర్టైజింగ్ సినిమాలు అయినాయి కదా, అప్పుడప్పుడు ఏమన్నా ఉంగిలీ లగాయింగి అన్నట్టు? లేదు, అసలు లేదు. లేదా? వీళ్ళని అడిగండి. లేదు, ఉంగిలి పెడతా అంటే. ఉంగిలి అంటే నువ్వేదో ఇంగ్లం అనుకునేవు. ఏలు ఏలు, అదే డైరెక్టర్ ఏం చెప్తా అదే చేస్తారు. ఆనందం మనకు అంటే అలవాటుగానే మనకు స్క్రీన్లలో, చిన్న స్క్రీన్లలో అలవాటు అయింది కదా. చెవులు అడుగుతుంటివా, మందిల్ని అడుగుతుంటివా, సరే ఇది ఇలా చేద్దాం అంటుంటివా, లేదంటే అన్నయ్య గారు ఇది కొంచెం అదేం లేదు. బేసిక్గా మాకు సీన్ ఇచ్చినప్పుడు మేము ఇద్దరం ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళం. అండ్ ఒకవేళ వర్క్షాప్లో కూడా ఏదన్నా వస్తే డైరెక్టర్ గారు ఇది చెప్పేవాడిని, అన్న ఇక్కడ ఈ పని చేయొచ్చు అన్న, ఒకసారి చేద్దామా అని నిదానంగా అడిగేవాడిని. ఆయన కూడా ఉదయ్ గారు కూడా సూపర్ ఇమాన్యుయల్, చేయి ఇలా చేయి అలా చేయి అని చెప్పేసేవాడు. ఒకవేళ నేనే డల్ అయితే ఒక్కోసారి ఆనందంతో పాటు ఒకవేళ చేసేటప్పుడు ఏదన్నా చిన్న డల్ అయితే ఆయనే మళ్ళీ కట్ చెప్పి పక్కకు పిలిచి ఎందుకు డల్ అయ్యో, ఇంకొంచెం ఎనర్జీగా చేయి అని చెప్పి ఆయనే చెప్పి చేయించేవాడు. మనం అందరి ముందు అడిగే అంత లేదు కదా మనకి. మైకులు తీసుకునే మొత్తం అన్న ఆనంద్ అన్న ఫ్రీడమ్ ఇస్తారు. ఏ ఫ్రీడమ్, ఆనంద్ అన్న ఫుల్ ఫ్రీడమ్. నేను ఫస్ట్ మీట్కే నాకు అది అర్థమైంది. అనిపించదు అట్లా అసలు. ఎందుకన్నా? ఏమనిపించదు అంటే నిజంగా మన పక్కకు పెద్ద మనిషి ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మ మాట్లాడతాడో లేదో అన్నాడు. మాట్లాడాడు కదా, జెర్సేఫ్ ఉంటే కొట్లాడతాడు. ఇట్లనే సింపుల్గా అన్నతో ఉండు నేర్చుకున్నావు, అట్లా సింపుల్గా మందితో. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా ఇంట్లో ఇద్దరం కలిసి ఉంటాం. అన్న ఒక షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అన్నట్టే ఉంటుంది, కానీ అసొంటి వాళ్ళకి అగ్గిస్తాడు అన్న. ఎవరికైనా ఎక్స్ట్రా ఇచ్చేస్తాడు. మీది అన్నది అప్పుడు ద్వారకా? అప్పుడా ద్వారక అసలు ఎంత రచ్చలు చెప్పింది అప్పుడు? అవును, 10 మిలియన్ దాటింది ఆ కాలం మీద, 5-6 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఫ్రీ ఇంటర్నెట్ లేనే లేదు. ఫ్రీ ఇంటర్నెట్ లేదు, జియో ఇవన్నీ లేవు అప్పుడు. ఇప్పుడు ఇక అన్న ఆడికి వెళ్ళి టాకీస్. అవునే, టాకీస్ ఇద్దరు ఫోతలు కట్టిండా, ఒక్కడే కట్టుకుండా అన్న. అన్న అంటే అర్థం కాదే. మన మైబ్నార్లో టాకీస్. అవును, ఏవిడి అని ఉంది. అవును, అది అదే ఏషియన్ విజయదేవ్ అనుకుంటున్నా. ఇద్దరు ఫోతలు కట్టిండ్రా, ఒక్కడే కట్టుకున్నా అంట. ఇద్దరు అంటే కాంబినేషన్ అది ఉంటుంది కదా ఏషియన్. అదే ఏషియన్ వాళ్ళతో అంటే అది ఆల్రెడీ ముందు 3 థియేటర్లు ఫాల్ ఉన్నది. ఫాల్ ఉన్నది నాకు కాదు, నాకేం లేదు. నువ్వు కూడా ఒకటి కట్టుకోవాలి ఇట్లనే పంచాయతీలు పెట్టి అన్నదమ్ములకు పంచాయతీలు పెట్టారు అనమాట. అది పెద్ద సక్సెస్ అయినాక పెట్టుకోవచ్చు. మనం కూడా ఫిరేం చేసినామంట కదా ధరలు. ఇప్పుడు ఏ ధరలు ఫిరేం అయినాయంట కదా ధరలు?
రెమ్యునేషన్ పెంచా ఉంట కదా చిన్న ధరలు ఫిరమైనాయంట కదా. ఫిరమైనాయి కదా, పెంచాలి అన్న అంత పెద్ద హిట్. మళ్ళీ అప్పుడేమో బొంబాయి షెట్టి అన్నావు, మళ్ళీ అదే కుత్కేతోనే ఇది నా ఫిల్లరా వచ్చా వచ్చిరాగానే అడుగుతున్నాడు అన్న. అంత ముందు బొంబాయి చట్నీ అన్నాడు హిట్, ఇది నా పిల్లరా అన్నాడు హిట్, దీనిలో అలా ఏమన్నా ఉందా అని అడిగాడు. ఓ అలాంటివి చాలా ఉన్నాయి దీంట్లో, పంచులు మస్తుంటాయి. అల్లుడు అర్జున్ లెక్క నీకు కూడా తగ్గేదేలే దేవుడా అన్నట్టే నీకు కూడా మంచిగా పడుతున్నాయి. నా పిల్లరా ఇది నా పిల్లరా మస్తుంది, మామూలు వైరస్ కాదు అది, ఇప్పుడు కర్ణకన్నా ఎక్కువ పోయింది. కానీ ఒక్కొక్కసారి రౌడి గుండె గాలు మన ఓవర్ ల్యాపింగ్ చేస్తారు. ఇప్పుడు ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చేసి రాలేదా ఇచ్చినారా? సమాజమే సమాజమే ఆయా మగర్ బూత్కు బౌత్ కనెక్టింగ్ హో గయా వో క్యూ కనెక్టింగ్ క్యా హో గయా వాటాలు ఓ తెలుగు నీ ఆట తెలుగు రాదు ఇస్లీ అచ్చా ఆఫ్కా అచ్చా ద వాటాలు వో భీ బాత్ కర్ సక్తే క్యా ఫిచ్చు కలు పిచ్చుకలు ఓ రిలేటెడ్ హే ఓబి వాటాలకు మీనింగ్ ఏంటి నువ్వు చెప్పు ఒకసారి. నేను చెప్పింది చెప్పు, పిచ్చుకలు చెప్పు ఒకసారి. పిచ్చుకలు పిచ్చుకలు నయం ఏదానికి దీర్ఘం ఇయ్యలేడు, పొరపాటున కాకు దీర్ఘం ఇచ్చినవా కథమే ఇక మళ్ళా దొరికిపోతుండే. నువ్వు తెలుగులో రాసుకొని చదువుతావు ఎట్లా, హిందీలో రాసుకుంటావా ఇంగ్లీష్లో? ఇంగ్లీష్ టింగ్లీష్ లైక్ టింగ్లీష్. అవును, అంటే మన వాడు క్యారెక్టర్ కూడా అట్లనే, అంటే బయట వాడు అరుణ్ సుతారియా మనోడి క్యారెక్టర్ పేరు. అంటే సుతారి ఫన్ చేస్తానా, జ్యువెలరీ షాప్ ఉన్నారు. సుతారి అంటే మన దగ్గర మేస్త్రి ఫన్ చేస్తారండి, మేస్త్రికి అలాంటి మేస్త్రికి పెడతారా అన్న వాడు అంత నీట్గా ఉండి మేస్త్రి పని చేస్తా. ఏముంది అందంతో ఫన్ ఏమున్నది, సుతారి ఫన్ చేయనికే ఇప్పుడు మేస్త్రి ఫన్ చేసేటోళ్ళు సుతారి అంటారు. రవిడి గుండె గాడు మంచిగానే సెట్టింగ్ అయింది, అందులో బాగా ఒలరుతుండే కదా బిగ్ బాస్ లో. ఒలరి ఒలరి ఇప్పుడు చూడంగానే అట్లా వస్తుంది ఫైట్ లైనాయా నీకు బిగ్ బాస్ లో? ఫైట్ చాలా చాలా చాలా, ఒకటి కాదు రెండు కాదు ఎక్కువ. తిండి కా నుంచి ఫండే దాకా ఏడా ఇడిచిపెట్టాడు. ఇక ఒలరుడే ఇంకోళ్ళు ఉంటాయన్నా నిద్రపోయే కాడ ఎందుకుంటుంది, ఇది నా దుఫటి ఇది నా బెడ్. హీరోయిన్ వచ్చేసిందిగా అందుకే కటింగ్ చేసి మళ్ళీ యాడింగ్ చేసినాం. ఇప్పుడు హీరోయిన్ అడుగుతున్నా మీరు ట్రాన్స్లేటింగ్ చేయాలి. నేనా చేసేస్తా, మనం ఎవరు చేస్తాడు చక్కగా సముద్రంలోకి వెళ్ళి వచ్చిందా? డిడ్ యూ కమ్ ఫ్రమ్ ది ఓషన్ ఇస్ వాట్ హీస్ ఆస్కింగ్, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ బేసిక్లీ సేయింగ్. అవన్నీ గవ్వలు గవ్వలు అతుక్కున్నాయి కదా, దులుపుకొని రావచ్చు కదా. లేట్ వచ్చింది కాక ఇసుకలో ఫోల్ రాడి మెల్లగా. ఎందుకు లేట్ ఆయా? మొన్ననే బర్త్డే కోసం అని థాయిలాండ్ కి వెళ్ళింది, అట్లనే పట్టుకొచ్చేసి. అదంతా కేకే అంటుంది, ఇంకా బట్టలు మార్చుకోలేవు మరి. ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ విల్ కట్. అచ్చా అచ్చా అచ్చా, మంచిగానే ఉన్నది, అంటే తక్కేట్లేసి ఇద్దరికి సరిపోయేటట్టే ఉన్నది. మంచిగా ఉన్నది, కమ్మలు గెంటీలు మంచిగానే చేయించారు. సినిమాలో అయినా బయటివే? సినిమా సినిమాలో ఆమెకి ఇక్కడ ఆమెకి అసలు డిఫరెన్స్, ఫుల్ డిఫరెన్స్ ఉంటుంది. మంచిగా ఊలరా పద్ధతిగా ఉన్నట్టు పద్ధతిగా ఉంటుంది. ఇంకా డైరెక్టర్ ముందే ఆడిషనింగ్ చేసారా మీకు? ఫైలే ఆడిషన్ హోగయా డైరెక్ట్ కర్ లే లియా? తో ఐసి మీ మే విజయ్ గారు కే సాత్ ఆడ్ షూట్ కర్ రహి థీ. విజయ్ అన్న. హా హా. సో దెన్ ద మేనేజ్మెంట్ ఆస్క్ మీ కి దేర్ ఇస్ దిస్ ఫిల్మ్ హ్యాపెనింగ్ విత్ ఆనంద్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు టెస్ట్ ఫర్ ఇట్. సో ఐ సెడ్ ఓకే. సో దెన్ ఐ మెట్ ఆనంద్ ద సేమ్ డే ఆనంద్ కేమ్ ఆన్ సెట్ అండ్ వి హాడ్ అ మీటింగ్. దెన్ లేటర్ వి షెడ్యూల్డ్ అ స్క్రీన్ టెస్ట్ అండ్ ఎన్ ఆడిషన్. సో ఉదయ్ గారు వాస్ గుడ్ విత్ ఇట్. సో ఇప్పుడు అంతకుముందు నా ఫిల్లర్ అన్నావు కదా, ఇందులో ఏమన్నా అట్లాంటి కోడింగ్ లాంగ్వేజ్ ఉన్నదా? చాలా ఉన్నాయి, టాటూ చుట్టూ ఉంది ఇమాన్యుయల్. యాక్చువల్లీ హీరోయిన్ల కన్నా నాది ఇమాన్యుయల్ కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది సినిమాలో మొత్తం. సో మా
నో అదేంటిదో జేబులకెళ్ళి ఏమన్నా గుంజుకున్నట్టున్నది హార్ట్ అది తెలిసే మళ్ళీ షార్ట్ కట్ అయింది కదా హార్ట్ ఇప్పుడు గింతే అయింది ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా ఎక్కువ అయిపోయింది కొరియన్ హార్ట్ ఏంది ఇది కొరియనా సౌత్ కొరియనా అందరు ఇప్పుడు ఇప్పుడంతా ఇది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇట్లా పెట్టడం సెల్ఫీలు దిగటం ఇది కొరివి దయ్యాలన్నట్టు కొరియన్ కాదు కొరివి దయ్యాలు అవును కొరివిగ్రాఫర్ ఎవరేది కొరియోగ్రాఫరా పుష్ప చేసింది కదా పుష్ప 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 అయితే బూట్లు ఊసిపోతాయి ఇంట్లో కూడా అది ఇది ముందే జరిగింది కాబట్టి అవన్నీ లేవు అట్లాంటి విజయ్ పుల్లాకి మాస్టర్ పుల్లాకి మాస్టర్ ఏంది ఆఫ్కు థోడా డౌట్ ఆగా కుచ్ మేరా కాస్ట్యూమ్ దేఖే నేను బహుత్ అచ్చా లగ్ రహా హై ఇసీలియే అచ్చా హై ఎడిట్ కియా ఇస్కే బీచ్ మే ఉమరస్ బహుత్ హై ఆఫ్కు ఉమరస్ ఇప్పుడు ఎన్ని హిందీ డెబ్యూ చేయబోతుంది తమిళ డెబ్యూ లవ్ టుడే దో ఫిలిం కియా నా ఫైలే అభి తెలుగు మే కర్ రేనా కౌన్ సా అచ్చా లగా ఆఫ్కు గమ్ గమ్ గణేశ గమ్ గమ్ గణేష్ ఫిల్లతో దమ్దమే ఉంది నేర్చిండ్రు మంచిగా బగారా పువ్వు అతుకుతున్నది ఇక్కడ రాగానే కథం షెఫాతి మర్చిపోతురు బగారా తింటురు కలిపినవా బగారా ఒకప్పుడు పులిగోర కానీ ఇప్పుడు బగారా అవునా హైదరాబాద్ వాళ్ళు అంతా బగారానే కదా బగారా మనం పులిగోర తిన్నాం అది సద్ది పువ్వా కదా సద్దన్నంతోనే కదా చేసేది అవునా పులిగోర అంటే సద్దన్నం ఫ్రెష్ అనుకో బగారా బగారా కలిపినవా మరి అంటే కలపడం ఏదో పంచబడబోతున్నా భయపడుతున్నాను దానికి కమిట్ అవ్వకూడదు ఈ డైలాగులు డైరెక్టర్ ఏమి ఇవ్వలేడు కదా నీ అంతా నువ్వే చెప్పింది డైరెక్టర్ లేదు అంటే వాడు ఒక క్రూషియల్ సీన్లో చాలా టెన్షన్ ఉన్న సీన్లో వచ్చి అది చెప్పిండు మొత్తం సెట్ అంతా నవ్వింది సో తర్వాత యాడ్ చేసిన డైలాగ్ వాడు మిస్ వాటాలుని అదే ఒక లాస్ట్ ఫైనల్ సీన్లో ఓ డైలాగ్ ఉంటుంది అన్నమాట వాటాలు పంచుకుంటున్నారు ఏంటి అని బాగా అందరూ టెన్షన్లో ఉండే సీన్ అది అందరూ ఆ మూడ్లో ఉంటే ఇటు డైరెక్ట్ వచ్చి గన్ను పెట్టి మీ వాటాలు పంచుకుంటున్నారు అన్నాడు అనగానే అందరు బల్లు నవ్వారు వాడికి అర్థం కాలే ఎందుకు నవ్వారు ఇది కామెడీ సీన్ కాదు కదా ఎందుకు నవ్వారు అని సో ఆ పదం వాడు అలా చెప్తున్నాడు ఇది వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్పేసి తర్వాత మేము ఆ సీన్ చేసేటప్పుడు డైరెక్టర్ గారితో డిస్కస్ చేస్తే ఓకే ఈ సీన్లో ఎక్కడొకట దాన్ని వాడచ్చు అని చెప్పేసి అక్కడ దాన్ని యాడ్ ఆన్ చేశారనమాట ఒక దిక్కెళ్ళి చూస్తుంటే ఆగో స్టార్టింగ్ అవుతుందా ఎవరితో ఓ డాన్స్ పార్ట్నర్ ఏమీ లేదు కాఫీ డేట్ జస్ట్ వాచింగ్ రీల్స్ ఇంత సీరియస్ గా ఇంటర్వ్యూ జరుగుతుంటే నువ్వు రీల్స్ చూస్తున్నావా అడిస్కెళ్ళ బ్రేక్ అయింది కదా అండర్లైనింగ్ చేసుకోండి దీని ప్రభావం ఎంత అందుకే తెలుగు చక్కగా నేర్చుకో అన్న లేకపోతే అవితని విటని ఇటని అవితని చేసేసి ఏమైపోతుంది నాకు ఇంట్రెస్ట్ ఒక్కొక్కసారి పెరిగిపోతుంది నేర్పించాలని మాటలే కాదు రానున్న రోజుల్లో పాటలు కూడా వాడతావు నువ్వు అవి బాతి ఐసే ఓగా తెలుగు మే బాద్ మే గానా బి ఆతి ఏ గానా గావు ఏ పనిష్మెంట్ అవి ఇంటర్వ్యూకేమే ఇన్స్టా దేకేతు ఏమో ఏం చేస్తున్నాను మన పాట ఏంటి ఓ రెండు ప్రేమ మీరు పాడండి ప్లీజ్ మన పాట అంటే ఇప్పటి సినిమా డాన్సింగ్ లా మనను ఓవర్టేకింగ్ చేసేటట్టున్నాడు మామూలు కాదు కష్టపడుతుడు మంచిగా చపాతి ఫిండి తిని సన్నం అయిపోయిండు ఇప్పుడు వీరోయిని నువ్వు సన్నం సన్నం అయిండు కాంపిటీషన్ ఉంది కొండన్ననేమో తుఫాకి పట్టనికే మంచిగా గట్టిగా అయింది గట్టిగా అయినా రెండు తుపాకీలు ఒకటి కాదు రెండా బుడ్డరీలో చూస్తే సన్నది ఒకటే ఉండే అది అట్లా ఇంత తోటి ఉన్నాయా కూడా ఉన్నాయి మళ్ళా అగో ఆయన ఉన్నాడు కదా కింద ఎంతమంది పట్టుకొచ్చిండు బాంబులు వేస్తుంటూ నువ్వు మైక్ పట్టుకొని తిరుగుతావు కానీ మైకు
ఇదే తిరుగుతుంది అంటే కోర్స్ ఏమన్నా చేసిన దానికి మీ దగ్గరనే మీరు తెలుగు నేర్పియండి నాకు జర్నలిజం నా దగ్గర ఎవరైనా నేర్చుకుంటారా అని నేర్చుకోవాలి ఎట్లయితే తెలుగును విధ్వంసం చేయాలో నా దగ్గర నేర్చుకుంటారు ఇగో ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఒక దొంగ అనగానే ఫకఫొంటి నిజంగా మేకప్ ఏకు నసంటోడు కావాలని పెట్టుకున్నా నన్ను తిరుతున్నా బేరి నన్నే దొంగ తెలివి ఎట్లుంటుంది అనేది కొన్ని ఇచ్చినావాను సలహాలు చాలా ఇచ్చాను అన్న ఇట్లా చూడాలి అసంటే అప్పుడు ఇట్లా ఉండాలి బాడీలో లాంగ్వేజ్ దొంగ ఆయన స్టైలిష్ దొంగ ఆయనకి అవన్నీ అలవాటు లేదు అంటే అలా చూడాలి ఇలా చూడాలి అలా అలాంటి ఏం అవసరం ఉండేది కాదు స్టైలిష్గా చేస్తారు దొంగతనాలు సో నాకు అవసరం ఉండేది నేను ఇలా చేయాలి అలా చేయాలి అని అండ్ కామెడీ టైమింగ్లో మాత్రం అలా సలహాలు ఇచ్చుకునేవాళ్ళం అన్న ఈ పంచి ఇలా సలహాలు ఇచ్చుకునేవాళ్ళం కాదు సలహా ఇచ్చేవాడు అన్న అంటే ఇప్పుడు మనం ఒకరికి ఇవ్వాలి అంటే ఇప్పుడు ఆయన పెద్ద కదా కొంచెం ఎంతైనా ఆయనకి ఇవ్వాలి అంటే ఆయన మన కొంత అనుభవం ఉండాలి దొంగతనం చేసిన అనుభవం సో అన్నే అడిగేవాడు అరే ఇది అది పేలుతుంది ఆ పంచు ఇది ఎలా చెప్తే వర్కౌట్ అవుతుంది నువ్వు చెప్పు నువ్వు కామెడీ చేస్తా నేను ఎప్పుడు మనోడితో ఏం చెప్తున్నా అంటే నేను బోర్డింగ్ స్కూల్లో పెరిగినారా నాకు థియేటర్లో చూసే చిన్నప్పటి నుంచి థియేటర్లో సినిమాలు చూసి పెరిగేటోళ్ళు వాళ్ళకి తెలుస్తుంది టైమింగ్ మన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఆడియన్స్ కి దేనికి రియాక్షన్ ఇస్తుంది ఫస్ట్ రోజు కూర్చొని పేపర్లు చించేసి రకం కదా సో ఇది వర్కౌట్ అవుతుందా లేదా ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందా జనాలు యాక్సెప్ట్ చేస్తారా అవన్నీ అడిగేటోడు అనమాట అన్న అవుతుంది అన్న అని అవ్వకపోతే అన్న ఇది అవ్వట్లేదు మళ్ళీ ఇంకో టేక్ చేద్దాం అన్న అని అలా అండర్స్టాండింగ్ మీద చేసేవాళ్ళం సో మా ఇద్దరిది ఎక్కువ ఉండేది హీరోయిన్స్ కన్నా చూసినా ఈ సినిమాకి నువ్వు కో ఆర్టిస్ట్ కాదు కో డైరెక్టర్ కూడా అంతే కూడా కో డైరెక్టర్ పని చేసాడు చేసేవాడిన అన్న నేను మైక్ తీసుకుని ఇప్పుడు నైట్ అంతా షూట్ ఉంటుంది మాకు ఎక్కువ లేట్ నైట్ షూట్లు ఉండేవి నైట్ షూట్లు ఉండేవి 6 to early morning 5 వరకు అలా ఉంటుండే అనమాట 12 వరకు తినే వరకు అందరూ బాగానే ఉంటారు దాని తర్వాత ఆఫ్టర్ అందరూ కొంచెం స్లీపీ మూడ్లోకి అలా వెళ్ళిపోతారు కదా మనకేంటంటే సెట్ ఎనర్జీగా ఉండాలి కామెడీ సినిమా కాబట్టి ఆ స్లీపీ దాంతో వచ్చి చేస్తే అది వర్కౌట్ అవ్వదు ఆ మూడు కూడా వెళ్ళిపోతుంది సో డైరెక్టర్ చిన్నగా ఇట్లా ఓకి మైక్ ఇచ్చాడు ఏదో ఒకటి చేయని చెప్పేసి సో ఆ మైక్ తీసుకొని నేను ఇంక అందరిని చీరప్ చేస్తూ ఉండేవాడిని అనమాట నైట్ నీకు ఇష్టమైందా లేకపోతే సినిమాలో తాత సాంగ్ కాదు అంటే నేను ఎవరి ఒపీనియన్ ఎలా ఉండేది అనేది చెప్పేవాడిని అంటే ఇప్పుడు నైట్ 4 o'clock అని ఎర్లీ మార్నింగ్ 4 o'clock లైట్ మ్యాన్ ఒపీనియన్ ఎలా ఉందని మైక్ తీసుకొని మైక్లో సాంగ్ పెట్టాను తెల్లార్లు అంటే అవ్వదు ఎక్కడ సో ఒక్కొక్కరు ఒపీనియన్ చెప్తా ఉండేవాడు అంట ఇప్పుడు అంటే ఎంతమంది ఉంటారు నైట్లో మీరు సెట్ అంతా అంతకు ముందు డైలాగ్ అదే కదా అంటే తెల్లార్లు కన్నా ముందు ఎంతమంది ఉంటారు 4 అండి లొకేషన్ లో ఎంతమంది ఉంటారు మీరు చాలా మంది లైట్ మ్యాన్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా మంది 100 పైన ఉండేవాళ్ళు సో వాళ్ళంతా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా ఆ మూడ్లోకి రావాలి కదా సో అందుకోసం అలా చెప్తాను నేను సుభాష్ గారు అంటే మా కో డైరెక్టర్ గారు ఆయన ఫీలింగ్ ఏంటి అని మైక్ లో ఏదో సాంగ్ పెట్టేవాడిని అందరు నవ్వుకునేవాళ్ళు ఆనంద్ అన్న ఆ టైంలో ప్రొడ్యూసర్ లాగా మాట్లాడుతుండే కమ్ టు మై రూమ్ ఆఫ్టర్ షూట్ కో ప్రొడ్యూసర్ గారు ఎలా మాట్లాడతారు వీళ్ళందరితో అని మాట్లాడుతుండే అండ్ హీరోయిన్ నా గురించి ఏమనుకుంటుంది అని అప్పుడు అలా సాంగ్స్ హీరోయిన్ నా గురించి ఏమనుకుంటుంది అని అందగాడా ఆ సాంగ్ అలా పెట్టాను సో అలా అందరూ కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు సో డైలీ ఇదే జరుగుతూ ఉండేది నైట్ షూట్ ఇక కథమే గాను కామెడీ షోలకి వెళ్ళి కథం అయిపోయి ఇంట్లోకి వచ్చేస్తావు ఇక ఇంత యాక్టివ్ ఉంటే విడిచి పెట్టుకుంటే చాలా మంచి నిజంగా చెప్తున్నా అంత ఫల్టీ టాలెంటెడ్ అయితే విడిచి పెట్టారు చెప్పు టైం సేవ్ చేస్తూ అందరినీ ఖుషిగా ఉంచుతుంటే బయట ఉండాల్సిన యాక్చువల్లీ అంటే సీరియస్ చెప్పాలంటే టీవీ టు సినిమా ట్రాన్సిషన్ అనేది చాలా మందికి కొంచెం కష్టంగా కష్టమే మనోళ్ళు ఈజీగా క్రాక్ చేసేసి అంతే మనను ఆ గిల్టీ ఫీలింగ్ పోయి మంచిగా అందులోకి వచ్చినామంటే ఎవడు ఆఫర్ ఇక మనం అట్లనే ఆదన్న కూడా ఎన్ని సినిమాలకు రాస్తున్నాడు అట్లనే రామ్ ప్రసాద్ అన్న వీళ్ళంతా వచ్చేస్తూనే ఉన్నారు ఇక ఏది తక్కువది ఏది ఎక్కువది కాదు అసలు ఎక్కువ రీచ్ అయితేనే చాలు అదే ఎక్కువది
ఇప్పుడు ఇంత చేసిన మళ్ళీ యూట్యూబ్లకే వస్తున్నాం కదా. అంతే అంతే, ఇప్పుడు అది చిన్నది ఇది పెద్దది అనేది. ఇప్పుడు ఓటీటీలో మీడియంలు కవర్ చేయాలి. ఇప్పుడు నీకు కుదరక ఓటీటీలు వచ్చినాయి అన్న, అప్పుడు బొంబాయి షెట్ని అందులోనే వచ్చింది కదా. అవును, అది పెద్ద హిట్, మంచి హిట్ అయింది. ఏది ఎప్పుడు ఇది కూడా అట్లనే అనుకున్నారంట కదా. ఇది యాక్చువల్లీ 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాను, ఇది కోవిడ్ అప్పుడే. అప్పుడు కథ విని, కానీ నేను ఆ టైంకి ఆల్రెడీ బేబీ స్టార్ట్ చేసిన షూటింగ్, సో కొంచెం డీలే అయింది. మళ్ళీ కోవిడ్ ఇంకో వేవ్ వచ్చింది, ఇంకొంచెం డీలే అయింది. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి మేము పెద్ద సెట్ ఒకటి కట్టుకుంటే మళ్ళీ మన ఫిల్మ్ యూనియన్ స్ట్రైక్ అని వచ్చింది. సో కొంచెం డీలే అయ్యి ఇప్పటికి. కానీ మొత్తానికి మనం ఏమనుకున్నామో పేపర్ మీద అదే అచీవ్ చేసినాం. కానీ గణేశుడే విఘ్నాలు తొలగిస్తాడు ఆయన సినిమాకి, అంటే పేరు పెట్టుకుంటే విఘ్నాలు వచ్చినాయి. కానీ అది మంచికే, మంచికే ఆగింది, ఆగింది మంచికే అయింది. ఇప్పుడు ఫైసల నిర్మాత గణేష్ని పేరు పెట్టినందుకు బోనీ చేసిందా, లేకుంటే కథ నచ్చినాయి? అంటే వాళ్ళకి కథ బాగా నచ్చింది. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా అందరు, చాలా మంది డెబ్యూ ఈ సినిమాతో, సినిమాలలో ప్రొడ్యూసర్స్ కూడా డెబ్యూ. ఇంకా బ్యాక్ చేసిన వాళ్ళకి కథ నరేషన్ అవన్నీ బాగా నచ్చినాయి. సో ఇంకా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా నువ్వు శ్రీవాస్తవ్ నువ్వు చెప్పు. ఇంకా ఇప్పుడు యావర్ని ఒక ముచ్చట అడుగుదాం, ఆమె పేరు పూర్తిగా తెలుగులో చెప్పు. ప్రగతి. ఇన్స్టాల్మెంట్లు కాదు, కంటిన్యూగా చెప్పు. ప్రగతి శ్రీవాస్తవ్ పురనామన అప్రగతి. మంచిగానే కుదిరింది మీకు. ఇంట్లో సరిపోయిన రౌడీ గుండెగాడు ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు. ఇక కామెడీ అయితే దోసు ఇంకా ఆయన ఉన్నాడు పెద్ద ఆయన మన ఎన్నెలానే ఉన్నాడు. కండ్లకాంత కాటికర దుక్కున్నాడు, దొంగల గురు ఆయన. దొంగల గురు కాదు, ఆయన ఒక సెపరేట్ ఉంటది అది సినిమాలో. డాక్టర్ ఆయన బాగుంటది, టాలెంటెడ్ డాక్టర్. మంచి కుదిరింది. సాయి రాజేష్ అని మన సారీ సత్యరాజేష్ అని ఉన్నారు. రాజేష్ అన్న అంటే ముందు ఏదన్నా మార్చొచ్చు అన్నట్టు అన్న. ఇప్పుడు వీరోగా చేసి కూడా మళ్ళీ సినిమాలో మళ్ళీ మనం సత్యరాజేష్ అన్న సత్యం మాస్ ఆ సినిమాలో క్యారెక్టర్స్ ఉంటాయి కదా కామెడీ, ఆ కామెడీ ఉంటుంది. పొలిమేర తర్వాత అన్నకు ఎక్కడ పోయిండు అనుకుంటే పొలిమేరతో మళ్ళా గీటు గీసిండు. ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదే, ఒట్టిగానే ఉన్నట్టు ఉంటాడు, ఎగ్దామని వచ్చేస్తాం. అట్లనే ఈ సినిమా కూడా ఆగి ఆగి వచ్చిన ఫైసల నిర్మాతకు గమ్ గమ్ గణేష కాదు, గంఫెడ్ ఫైసల్ తీసుకొని రావాలి. సూపర్. ఈ ఎండాకాలంలో కూల్ చేయనికే మంచిగా చేస్తుంది అన్న కూల్, ఎందుకంటే కామెడీ ఉంది. అది మేము ఇది యాక్చువల్లీ మొత్తం క్లీన్ కామెడీ. ఇట్లా ఇప్పుడు మనం లేవు లేవు, మంచిగా ఫ్యామిలీ ప్యూర్ హ్యాపీగా ఫ్యామిలీ, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది, ఇట్లా డైలాగ్ కామెడీ ఉంటుంది, పంచ్లు ఉంటాయి. సో అండ్ ఉట్టి కామెడీయే కాకుండా చాలా సినిమాలు ఏంటంటే కామెడీ మెయిన్ ఏం పెట్టుకుంటారు. మాది ప్లాట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట, ట్విస్ట్లు టర్న్లు ఎక్కువ ఉంటాయి సినిమాలో. సో అది కూడా చాలా మందిని ఇంట్రెస్ట్ చేస్తుంది. మంచిదన్న. గణపతి ఫఫా మోరీ అన్నట్టు డీజేలు పెట్టి దునకాలి మీ పాటలకు మీ డైలాగులకు. ఇవి డీజేలలో రావాలి మళ్ళా, అది నా పిల్లరా అన్నట్టు ఇంట్లో కూడా కొన్ని రావాలి నీకు. అందరికీ మంచిగా ఫేర్ వచ్చి మళ్ళా ఈ 31 రిలీఫ్ అయినాక మీరు రిలాక్స్కింగ్గా ఇట్లనే కూర్చొని ముచ్చట పెట్టుకోవాలి అందరికీ. మీరు కూడా 31 తారీఖు నాడు అయితే అందరూ పోయి టాకీస్లో చూడండి, ఆడిలో చూడకండి, సరేనా? కేర్ టేకర్లు ఎండగాలము జర సెలవుకు మంచిగా రాగి జావనో ఇంత షర్బత్ అది తాగండి, అడ్డమైన తాగుకోండి, మళ్ళీ ప్యాకింగ్ చేసినవి చెప్పండి అన్న. మీరు కూడా చెప్పండి మీ వాళ్ళకు ఎందుకు చూడాలన్న సినిమా. సో మా సినిమా సూపర్ కామెడీ ఉంటుంది, ట్విస్ట్లు టర్న్ ఉంటుంది. మేము ఫస్ట్ నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాం, ఎందుకంటే అదే ఉంది కాబట్టి సినిమాలో. సూపర్ ఉంటుంది, మీరు వచ్చి హ్యాపీగా ఓ 2.5 అవర్స్ మంచిగా ఈ ఎండాకాలం కూడా కూల్గా చూడొచ్చు, అంత బాగుంటుంది సినిమా. ఈ 31 తప్పకుండా చూడండి గమ్ గమ్ గణేష థియేటర్స్లో. థ్యాంక్ యూ. సో ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ దట్ ఈస్ గమ్ గమ్ గణేష ఆన్ 31st of May.
ఎందుకంటే దిస్ ఈస్ ఇన్ దిస్ మూవీ థ్రిల్లింగ్ ఇస్ దేర్, కామెడీ ఇస్ దేర్ అండ్ వెరీ వెరీ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఈ మూవీలో. సో యూ విల్ ఎంజాయ్ అలాట్. సో ఇది చాలా చాలా సస్పెన్స్ ఉన్నాయి మూవీలో. సో ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ ఆన్ 31st of May. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ స్ప్రెడ్ లవ్. లవ్ యూ. గమ్ గమ్ గణేష్ ఇస్ రిలీజింగ్ ఆన్ 31st May. అందరూ చూడండి, లవ్ ఇవ్వండి. ఇట్స్ అ మంచి ఎంటిటీ. లవ్ ఇవ్వండి. It's a munchy entertainment. It's a munching entertainment. Lots of comedy. Go with your families. You'll have a lot of fun. It's like a new age dark comedy. Gum Gum Ganesha. New concept unta the cinema lo. Chala character lo unnai. Manchi paata lo unnai. Definitely summer lo me stress la ni ipudu election stress. IPL ayipothadi. Avana evaru gelustaru cheppalem. ఏది ఎలక్షన్ లా ఐపీఎల్? ఐపీఎల్ అయితే చెప్తా అమ్మో. ఎలక్షన్ నేను అడిగింది ఐపీఎల్. ఎలక్షన్ హైదరాబాద్ మనోడ్ కేకేఆర్, ఈమె కేకేఆర్, నేను హైదరాబాద్, మీరు చెప్పండి మొత్తానికి. మీరు ఏది చెప్తే అది హైదరాబాద్ అన్నా. నేను కూడా హైదరాబాదేనే, ఆర్సీబీ ఉంటది. నేను హైదరాబాద్ అనే ఆర్సీబీ ఉంటది అంటున్నాడు. ఆర్సీబీ అంటున్నా కాదే, ఏందది సన్ రైజర్స్ కానీ ఎస్ఆర్హెచ్ అదేనే ఇంగ్లీష్ లో మనకెందుకే హైదరాబాద్ అన్న కదా చాలు. అదే మీరు ఆరెంజ్ కూడా వేసుకురా చాలు. అది మా లోగో చూడండి మొత్తం ఆరెంజ్ ఉంటది. అవును కాలనే పెట్టించా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాబట్టి. కానీ ఇక నెక్స్ట్ గణేష్ల ఫ్యాన్ వస్తుంది కదా, ఏమన్నా రాసిపోండి. ఏమన్నా ఏమన్నా కెమెరాస్ ఆఫ్, ఏమన్నా రాసిపోండి అంటున్నా. డబ్బులు ఇద్దరు దగ్గరనే ఎక్కువ ఉన్నాయి. బిగ్ బాస్ ఇక్కడ ఈటీవీ మా టీవీ. ఓకేనా, బాయ్ బాయ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.